हाई फ्रेंड्स, वेलकम टू केसीएचई चैनल। मैं एप्लीकेशन फॉर इश्यूएंस ऑफ सर्टिफिकेट गुरिंचि मात्लाडदाम। अंटे इदि पोलीस वेरिफिकेशन सर्टिफिकेट, एदैना उद्योगंलो जॉइन अव्वालन्ना लेकपोते एदो ओकटि मन की प्राइवेट उद्योगम अयिना गानी प्रभुत्व उद्योगम अयिना गानी ई पोलीस वेरिफिकेशन सर्टिफिकेट अनेदि कंपलसरीगा अडुगुतुन्नारु फ्रेंड्स। दानि कोसम मनं ई ओक वीडियो चेयडं जरुगुतुंदि। ई पोलीस एप्लीकेशन सर्टिफिकेट की मन को कावाल्सिनटुवंटि डाक्युमेंट्स एंटि, ए विधंगा अप्लाई चेयालि अनेदि ई वीडियोलो मनं नेर्चुकुंदां फ्रेंड्स। फ्रेंड्स, मुंदुगा इक्कड ఏం చేయాలంటే మనం ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో సచివాలయం కానీ మీ సేవకు కానీ సంప్రదించినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళినట్టయితే అప్లై చేయగలరు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క నేమ్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీ నేమ్ని ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీ నేమ్, ఇంకా మీ యొక్క సర్నేమ్, ఇక్కడ మీ ఇంటి పేరుని ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత జెండర్ ఏదైతే ఆ జెండర్ని మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. డిఫాల్ట్గా సెలెక్ట్ చేసిన తర్వాత ఏజ్ని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఏజ్ని సెలెక్ట్ చేసిన ఆక్యుపేషన్, మీ యొక్క వృత్తి ఏంటంటే జాబ్కి అయితే జాబ్ అని పెట్టండి, లేకపోతే ఇతర ఏదైనా వృత్తి అయితే దాని ఇతర వృత్తి అని పెట్టండి, లేకపోతే అడ్రస్ లైన్ ఉండేది మీ అడ్రస్ని ఎక్కడున్నటువంటి ఈ బ్లాక్లో మీ అడ్రస్ని రాయండి. దాని తర్వాత అడ్రస్ లైన్ 2 అని ఉంటుంది, అదే సేమ్ అడ్రస్ అయితే సేమ్ అడ్రస్ రాయండి, లేదా ఇక్కడ వేరే అడ్రస్ ఏమైనా ఉంటే వేరే అడ్రస్ రాయండి. దాని తర్వాత స్టేట్ అని ఉంటుంది, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మీరు డిఫాల్ట్గా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోండి, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పిన్ కోడ్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్, మరి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు ఫోన్ నెంబర్ కూడా, మీరు ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ యొక్క సర్నేమ్ ఇవ్వాలి. ఆ రెండు ఫిల్ చేసిన తర్వాత దాని తర్వాత రిలేషన్ విత్ ద అప్లికెంట్ అని ఉంటుంది. అప్లికెంట్కి మీరు రిలేషన్ ఏమవుతారు అనేది సెల్ఫ్ అయితే సెల్ఫ్ పెట్టండి, లేకపోతే వేరే వాళ్ళు అప్లై చేసినట్లయితే వాళ్ళ యొక్క రిలేటివ్ రిలేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెల్ఫ్ అయితే సెల్ఫ్ పెట్టండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ సర్నేమ్ అని అంటే ఎవరైతే మనం ఇన్ఫార్మ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఇంటి పేరు ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వీసెస్ డీటెయిల్స్, ఇక్కడ సర్వీసెస్ రిక్వైర్డ్ ఫర్ ద అని ఉంటుంది. సర్వీస్ రిక్వైర్డ్ ఫర్ ద అంటే సర్టిఫికేట్ ఆఫ్ ద జాబ్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఎన్ఓసీ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వెహికల్ అని అంటే వెహికల్లో ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఫర్ జాబ్ పర్పస్ అయితే జాబ్ వెరిఫికేషన్ కొరకు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఎన్ఓసీ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద వెహికల్ అని అంటే ఇక్కడ మనకి ఎన్ఓసీ వెహికల్ ద్వారా ఎటువంటి వెహికల్ మీద ఎటువంటి ఇన్సూరెన్స్లు కానీ లేదా ఎటువంటి కేసెస్ కానీ లేవనని వెహికల్ తరఫున ఒక క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లియరెన్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ చేసి ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రూఫ్ ఉంటుంది. ఇక్కడ ఐడి ప్రూఫ్ టు బి అప్లోడెడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా ఐడి ప్రూఫ్లు, వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రూఫ్ ఆఫ్ రిలివెంట్ డాక్యుమెంట్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ఇంకా ఎనీ అదర్ ఉంటుంది, ఐడి ప్రూఫ్ ఉంటుంది, అఫిడవిట్ కూడా మనం అప్లై చేస్తే ఏమీ లేని పక్షంలో. తర్వాత బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్ ఫోటో ఉంటుంది, దాని తర్వాత క్రెడిట్ కార్డు ఉంటుంది, దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఇకపోతే రైస్ కార్డు, పెన్షన్ ఫోటో కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్లో ఏదైనా డాక్యుమెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పోలీస్ స్టేషన్ జోడిరెక్షన్ నౌన్ అని అంటే ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని అంటే మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉందా లేదా అని అంటే పోలీస్ స్టేషన్ ఎస్ అని పెట్టుకోండి. ఎస్ అయిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మండలంలో కానీ ఇక్కడ మీ పిఎస్ ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదన్నా మీకు ఉన్నటువంటి రిమార్క్స్ ఏమైనా ఉంటే వేరే రిమార్క్స్ రాయండి, లేదా ఇది కాలంను వదిలేసేయచ్చు. దాని తర్వాత మీకు ఐడి ప్రూఫ్ ఆఫ్ టు బి అప్లోడెడ్ అని ఉంటుంది. టు బి అప్లోడెడ్ అని అంటే ఇవన్నీ ఐడి ప్రూఫ్, మీరు ఏదైనా ఓటర్ కార్డు కానీ, పెన్షనర్ కార్డు కానీ, లేకపోతే ఫోటో కార్డు కానీ, లేకపోతే పీడిఎస్ ఫోటో కార్డు, రేషన్ కార్డు కానీ, లేదా పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకా ఆధార్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు విత్ ఏటీఎం కానీ, లేదా బ్యాంక్ ఏటీఎం విత్ ఫోటో కానీ, లేదా ఐడి ప్రూఫ్ కానీ, ఏదైనా అదర్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేదా ప్రూఫ్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్ కానీ ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళా ఆధార్ ప్రూఫ్ ఆఫ్ అప్లోడ్ అని ఉంటుంది, అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ అప్లోడ్ అని ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కార్డు, రైస్ కార్డు, ఓటర్ కార్డు, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు కావాల్సినటువంటి
పూర్తి డాక్యుమెంట్స్ అంటే మీసా అయితే మీసా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మీసా అప్లికేషన్ ఫామ్ నుండి అక్కడ ఆ ఫామ్ని మనం ఫిల్ చేసి సైన్ పెట్టేయాల్సి వస్తుంది, సైన్ పెట్టి అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది, ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, ఇక్కడ అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు అయితే పాన్ కార్డు, లేకుంటే రైస్ కార్డు అయితే రైస్ కార్డుని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఐడి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్, ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటే పాన్ కార్డా లేకపోతే మీ దగ్గర ఏ పాన్ ఏ అయితే ఐడి ప్రూఫ్ ఉందో ఐడి ప్రూఫ్ని ఇక్కడ పెట్టండి. లేదా పిటిషన్ అని ఉంటుంది, ఈ పిటిషన్ అనేది మనం ఒక అర్జీ పెట్టాలన్నమాట. ఈ అర్జీ పెట్టి మనం రాసి ఏదైనా నేను పలానా జాబ్ పర్పస్ వెళ్తున్నాను, ఆ జాబ్ పర్పస్కి నాకు క్లియరెన్స్ కావాల్సి వచ్చింది, నాకు దయచేసి క్లియరెన్స్ ఇప్పించవలసిందిగా నేను మీ పిఎస్కి ఒక లెటర్ రాసి ఆ పిటిషన్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసినట్టయితే సబ్మిట్ షో పేమెంట్ కట్టినది ఒక 1 వీక్లో కానీ ఇంకా 2 వీక్స్లో కానీ మీ దగ్గరికి మీ ఏరియాకు ఒక పిఎస్ నుంచి ఒక కానిస్టేబుల్ వెరిఫికేషన్ పంపిస్తారు, అతను ఇచ్చిన సమాచారాన్ని సేకరించి మీకు ఈ ఇష్యూ మీకు వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు బెనిఫిట్స్ పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.